సోమవారం నాడు గాంధీనగర్లోని అక్రమ ఇండ్ల నిర్మాణ స్థలంలో ఆమ్ ఆద్మీ పార్టీ లింగిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఇండ్ల ప్లాట్లు కొనుగోలు చేసిన లబ్ధిదారులలో కలిసి శాంతియుత నిరసనలో పాల్గొన్నారు. పనిచేయని మున్సిపల్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. పనిచేయని మున్సిపల్ అధికారులపై మా యొక్క ఇళ్ల ప్రాంతను రక్షించాలి. మా యొక్క ఇళ్ల ప్రాంతను ఇప్పటికైనా మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ని ఖచ్చితంగా డిస్మెంటల్ చేయాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఆ తర్వాత ప్లాట్ల వివాదం కూడా ఉన్నది, దాంట్లో మున్సిపాలిటీ అధికారుల సహకారం కావాలి, పోలీస్ అధికారుల సహకారం కావాలి, రెవెన్యూ అధికారుల సహకారం కావాలి. వీళ్ళందరూ కూడా 2006 2007లో కొనుక్కున్నటువంటి ప్లాట్లు అండి. ఏ రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్లాట్ ఈసీ బాబు ఈసీ తీసుకురండి, వస్తాం మళ్ళీ కలుస్తాం. ఇది ఒక్కటి మచ్చ చూపెట్టుకొని మిగతా వాళ్ళంతా ఆపి ఏదో అన్ని చూస్తున్నారు. మిగతా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు లేదు, బ్రోకర్ పెట్టి 2 లక్షలు 3 లక్షలు ఇస్తాం, మీ పేపర్లు ఇచ్చేయండి, మీ పేపర్లు ఇచ్చేస్తే అయిపోతుంది, మీరు అలా రాలేరు అది కాదని బ్రోకర్లను పెట్టి నడిపిస్తాడు ఆయన. మళ్ళీ కొంటుంది సార్ అట్లా ఉన్నది కావాల్సింది. మీ ఓటు సంబంధించిన పేపర్స్ మీ దగ్గర కూడా అవైలబుల్ ఉంటే మీ డాక్యుమెంట్ పేపర్స్ కూడా ఇవ్వండి. ఇదిగో సార్ నాకు న్యాయం కావాలి. ఇప్పుడు మా జాగలు కడతాను కదా సార్, మీరు ఏకపక్షంగానో ఏదో ఇదో అదని చేయాల్సిన అవసరం లేదు. చెప్తున్నా కదా, మాకు పని ఒత్తిడి వల్ల ఒకటి కాదు 2 సార్లు తిరగడం వల్ల ఈ వినాయక నిమజ్జనం ఇలాంటి వాటి వల్ల నేనైనా కూడా నోటీస్ ఇచ్చాం. మా వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ లాగానే పంపినా వర్క్ ఆపిను, ఆయన నైట్ అండ్ నైట్ పని చేసిండు. ఆయన వేరే వాళ్ళు జరిగినాయి, ఉట్టాంది పేపర్ ప్లీజ్. మీరు పేపర్ ఏమో మనకు ఆధారం అవును, మీరున్నా పోయినా నేనున్నా పోయినా మనకు బయలేము అది రాయండి, మీరు దాంట్లో రాయండి ఇంత జరిగింది బట్ ఈజ్ నాట్ లిజనింగ్ అవర్ వర్డ్. నేను ఆ రిపోర్ట్ అంతా కూడా రాస్తాను, రాయండి కూడా పెడతాం. అది ఏముంటే అది చేసేస్తాం, ఎక్కడ పెండింగ్ ఉంటుంది అదే.